బుల్టెల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లను ముఠా అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక పరారీలో ముగ్గురు నిందితులు పరారైనట్లుగా తెలుస్తుంది. ఇక వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన 212 నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కబుల్టెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లను ముఠా అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను చేసుకున్నట్టు తెలుస్తుంది. విద్యార్థులను అలాగే విదేశాలకు తరలిస్తున్నట్టు 12 మంది విద్యార్థులను తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఫర్మిని, గుడ్ మార్నింగ్ ఫర్మిని. ఇటు వరంగల్ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల మూట గుట్టురట్టయిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి దేశంలో గుర్తింపు కలిగిన విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్న 12 మంది ముఠా సభ్యులనైతే ఇటు వరంగల్ కమిషనరేట్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా వరంగల్ సిపి తరుణ్ జోషి వెల్లడించడం జరిగింది. అయితే వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఇటు 212 నకిలీ సర్టిఫికెట్లు, 6 ల్యాప్టాప్లు, 1 హైసాడ్, 2 సెంటర్లు, 5 సిసియులు, ఇటు 25 నకిలీ రబ్బర్ స్టాంపులు, 2 ఫిల్టర్ హోల్డర్స్, 5 ఫిల్టర్స్ కలర్స్ బాటిల్స్, 1 లామినేషన్ మిషన్, 12 సెల్ ఫోన్లు, 10 లామినేషన్ గ్లాస్ పేపర్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పటికే వరంగల్ సిపి అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఇటు ఇద్దరు పరాయిలో ఉన్నట్లు కూడా వరంగల్ సిపి తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే వరంగల్ టాస్క్ ఫోర్స్ విభాగం కూడా చాలా పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఇటు దాదాపు ఇటు ఆర్టీఏ కార్యాలయంలో నకిలీ సంబంధించి ఏదైతే పత్రాలు శిక్షిస్తున్నారో వారిని కూడా గతంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. తాజాగా ఏదైతే విదేశాలకు ఈ నకిలీ సంబంధించి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠా సభ్యులనైతే తాజాగా ఈ కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటు ఆ నిందితులందరూ కూడా ఇటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన వారు ఉన్నారు, ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వారు, మిగతా వారు కూడా హైదరాబాద్ సంబంధించిన వారు కూడా ఉన్నట్లు ఇప్పటికే సిపి తెలిపారు. అయితే ప్రస్తుతం పరాయిలో ఉన్న నిందితులు హైదరాబాద్ చెందిన కాస శ్రీనివాస్ యాదవ్తో పాటు హన్మకొండకు చెందిన ఉండారపు కృష్ణ, ఇటు నరిశెట్టి సురేందర్లు కూడా ఉన్నట్లు కూడా తెలపడం జరిగింది. అయితే ఈ అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలను అయితే వరంగల్ సిపి వివరించడం జరిగింది. అయితే అరెస్టు చేసిన నిందితుల్లో దారా అమీన్, అరుణ్, ఇటు అఖిల్ రవి, ఇటు అవినాష్ ఇద్దరు ప్రధాన నిందితులుగా కూడా ఉన్నట్లు కూడా తెలపడం జరిగింది. అయితే వీరు ఇరువురు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండడంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్నెట్ సెంటర్ ను నిర్వహిస్తుండే వారు. ఈ తరుణంలోనే ఇవన్నీ కూడా ఈ యొక్క ముఖ కార్యకలాపాలు కొనసాగించినట్లు కూడా వరంగల్ సిపి ఇటు వివరించడం జరిగింది. థ్యాంక్ యూ కిషోర్.